మీకు గుర్తుందా ఈ మిర్చి నేను రాజమండ్రి నుంచి తీసుకొచ్చానండి, మీకు ప్లాంట్ చూపించాను కూడా. అప్పుడే కొంచెం పండిన విత్తనాలు ఉంటే ఇందులో వేసానండి. కొంచెం షెమిషేడ్లో ఉండడం వల్ల ఈ మొక్కలు సమ్మర్లో కూడా పెరిగినాయి మట, చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు. అయితే మటుకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గార్డెన్ అయితే చాలా హ్యాపీగా ఉంది. దాంతోపాటు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. గుమ్మడి పువ్వులండి, గుమ్మడికాయ పిందులు కూడా పెట్టాను, ఈ పాదులు పెట్టాను. ఈ వర్షాకాలం పిందులు బాగానే నిలబడింది అనుకుంటున్నాను. నేను పాలినేషన్ చేసిన తర్వాత ఈ పువ్వులు కూడా చక్కగా మనం కుకింగ్ చేసుకోవచ్చు అంట. ఉత్తి పువ్వులు ఇవి ఉన్నాయి కదండి మేల్స్, ఈ ఫ్లవర్స్ కూడా మనం ఎగ్ అది వేసుకుని కొంచెం పకోడీ కింద వేసుకున్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగడ్డిన. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న నేను కుండీలు అయ్యి పాట్స్ అయ్యి చూపించాను కదా, అవి ఎలా సెట్ చేశాను, అలాగే మన టెర్రస్ మీద ఏవి ఈల్డ్కి రెడీగా ఉన్నాయి, ఏ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, అసలు ఎంతవరకు మన గార్డెన్ అప్డేట్స్ మాట, అంటే ఏమి పెట్టాను. ఈ వర్షాకాలంలో మనం కొన్ని విత్తనాలు అయితే పెట్టుకుంటాం కదా, అయినా ఏంటో తెలియదు కానివ్వండి, వర్షం డైలీ పడిపోతుంది. కొన్ని నీళ్లు కుండీలు ఉండిపోయినప్పుడల్లా మనం చూసుకుంటూ ఉండాలి, లేకపోతే మొక్కలు కొంచెం దెబ్బేస్తాయి. అలా నాకు ఒక మొక్క అయితే తేడా వచ్చిందన్నమాట. అదేంటంటే ఇది పారిజాతం మొక్క అన్నమాట. మళ్ళీ విత్తనాలు వేసానండి, చూపిస్తాను మీకు. అందుకనే మనం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. నేనేమో 2 డేస్ రాలేదు, వర్షాలు ఎక్కువగా ఉన్నాయని, ఇంకా పాపం పోయింది అది. ఎంత బాగా వచ్చిందో, అసలు ఈ సంవత్సరం ఇంకా బాగా పోతాయి అనుకున్నాను. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇదిగోండి స్టాండ్ మీద ఇలాగ వరుసగా బ్లాక్ టాప్స్ అన్నీ పెట్టేశాను. ఈ చిన్న చిన్న కుండీలు పెట్టాను కదా, ఈ పాట్స్ అన్నీ కూడా నేను ఇందులో టమాటా విత్తనాలు అన్నమాట అన్నీ వేసాను. ఇదిగోండి మొలకలు స్టార్ట్ అవుతున్నాయి, నేను ఇప్పుడే చూశాను. ఇది ఇలా పక్కకు పెడితే కొంచెం మనకి వస్తాయన్నమాట పైకి, అవి కూడా అంతే అందులో కూడా. ఇక్కడేమో చందమామ తోటకూర వేసానమాట, చిన్న చిన్ని మొలకలు అయితే స్టార్ట్ అయినాయి ఇందులోని. ఇందులోనేమో మల్టీగ్రీన్ పాలకూర అనుకుంటాను, అదొకటి వేసాను. ఇదేమో అల్లం మొక్కలండి, నేను మీకు ఇంతకుముందు చూపించలేదు, పెట్టేశాను సమ్మర్లోనే పెట్టుకున్నాను. అల్లం మొక్కలు బాగా వచ్చినాయి. ఇందులో ఏమో పుదీనా, అలాగే రేర్ మొక్క, అదే రేళ్ల పూలు అంటాం కదా ఆ ప్లాంట్స్, వంకాయ మొక్కలు. వంకాయ మొక్కకి ఇదిగో చూసారా, ఖచ్చితంగా మనం నీమాయిల్ కానీ ఏదో ఒకటి స్ప్రే చేసుకోవాలండి. ఇందులో నల్ల పసుపు కూడా పెట్టాను, వచ్చింది. నేను గమనించింది ఏంటంటే కొంచెం నీళ్ళ అయితే బాగా వస్తుందండి నల్ల పసుపు, బాగా ఎండలో అయితే ఏమో నాకు ఏంటో అంత బాగా పెరగలేదు అనిపించింది. ఇంకా ఈ పొడిక్కి కూడా ఇలా పెట్టేశాను, వీటికి కూడా స్టాండ్లు తెప్పించి చక్కగా పెట్టుకుంటే మనకి బాగుంటుంది. తుడుచుకోవడానికి అది కూడా బాగుంది, కంఫర్టబుల్గా అనిపించింది ఈ స్టాండ్లు అయితే. చూసారు కదా, మొత్తం వరుసగా అన్నిట్లోనే అన్ని రకాల విత్తనాలు వేసేసానండి, అవి రావడం ఒకటే ఆలస్యం అన్నమాట. ఇవి చక్కగా ఇంకా వరుస పెట్టేశాను కదండి. మొక్కలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఒకసారి అప్డేట్ ఇస్తాను. ఈ స్టాండ్లు, ఈ టబ్స్, ఈ పాట్స్ ఉన్నాయి కదా, ఈ పాట్స్ అన్నీ కూడా మనకి ప్లాస్టిక్ సెంటర్ నుంచి తీసుకున్నానండి. మీకు ఇంకా ఏమైనా కావాలితే కూడా అక్కడ A to Z అన్నమాట, అంటే టూల్స్ కానించి ఏదైనా సరే, మనకి నెట్ కానించి షేడ్ నెట్స్, గార్డెన్కి సంబంధించినవి, మళ్ళీ డెకరేషన్ పర్పస్ పాట్స్, ఇలా అన్ని రకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్లాస్టిక్ సెంటర్లో. ఒకసారి చెక్ చేయండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. 10 దుక్కులు మనం చెయ్యక్కర్లేదన్నమాట, అన్నీ ఆ షాప్లో దొరుకుతాయి గార్డెనింగ్ సంబంధించినవి. నేను ఈ టబ్స్లో పెట్టేశాను కదా, బాగున్నాయండి ఈ టబ్స్, నేను ఆల్రెడీ వాడుతున్నాను. మీకు వెనకాల శ్రీగంధం మొక్క కూడా ఉంది, చూపిస్తాను నెక్స్ట్ టైము. ఇప్పుడు మనం వేరే ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు, అంటే వేరే మొక్కలు ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను మీకు. నర్సింది ఈ పొడిక్కి కూడా ఇందులో కూడా కొన్ని పెట్టానమాట, డ్రాగన్ బీన్స్ అని, అలాగ గోల్డెన్ బీన్స్ అని, ఇలా రకాల బీన్స్లు అయితే పెట్టాను ఈ 3 టబ్బుల్లోని. ఇంకా వరి, మీకు వరి చూపిస్తాను, ఇదిగోండి ఇక్కడ చూడండి వరిలో ఇంకెప్పుడు నీళ్ళు అలా ఉన్నాయి. నేను డైరెక్ట్గా వేసినప్పుడు నాకు మొలకలు అయితే రాలేదండి, వర్షాలు అయి పడిపోయాయి నీటిలోని. వేరే దాంట్లో వేసి అవి మళ్ళీ ఇదే నీళ్ళలో నాటానమాట, ఆ నీళ్ళలో ఇది బాగానే గ్రోత్ అయింది. ఇది ఒకటి చూపించాను కదా, ఇంకా ఈల్డ్ మీకు చూపిస్తాను ఇప్పుడు. నడిచింది ఇంద్రధనుసు మిర్చి అండి. దీని గురించి అయితే తప్పకుండా మన టెర్రస్లో అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా బాగా పెరుగుతుంది. ఎండాకాలం ఎంత ఎండైనా తట్టుకుని మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ పిందులు స్టార్ట్ అయినాయి. దీని మీద ఆర్టికల్ కూడా వచ్చిందండి మనకి ఈటీవీ, దాంట్లో అదే సండే బుక్స్ వస్తాయి కదా దాంట్లో రాశారు, ఒకసారి చూడండి. అసలు దీని గురించి అయితే మనకి తెలియని పాయింట్స్ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇంద్రధనుసు మిర్చి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే నేను కూడా షేర్ చేశాను ఆ మేడంకి అయితేని. కానీ నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఈ ఇంద్రధనుసు మిర్చి ఎంత ఎండాకాలమైనా సరే చనిపోకుండా మళ్ళీ వర్షాలు పడేటప్పటికి ఈల్డ్ అయితే బాగా వచ్చిందండి. ఇదిగోండి చూస్తున్నారా, పచ్చగా మీకు కనబడుతున్నాయా కాయలు. ఇప్పుడు నేను కోస్తాను ఇవి చూడండి, మా ఇంట్లో మిర్చి లేదు ఇప్పుడు.
మిర్చి కోసమైనా కోస్తాను చూద్దరు కానీ. ఇవన్నీ లాస్ట్ ఇయర్ అనమాట. అంటే మిర్చి ప్రతి సంవత్సరం మనం కేర్ తీసుకుంటే మామూలు మిర్చి కూడా బతుకుతాయి, కానీ నేనేంటంటే ఇది అసలు ఎండ్లోనే ఇంకా డైరెక్ట్ ఎండ్ అనమాట. అయినా సరే ఎక్కడ చెక్కు చెదరకుండా అలా గ్రీనరీగా చాలా బాగుంది. అందులోని పెస్ట్లు కూడా తక్కువ అండి దీనికి, ఇంద్రధనస్సు మిర్చికి. అలాగే ఆకుమట్టిగా ఎప్పుడు ముడత కింద ఉంటుంది, దాని తత్వం అంతా నేను కింద కూడా మన మేము ఉండే ఫ్లోర్లో కూడా వేసాను చిన్న కుండీలో, అవి కూడా ఈల్డ్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా నేను మీకు చూపించాను కదా ప్లాంట్స్, ఇవన్నీ కూడా గ్రోత్ అయినాయి. ఇదిగోండి మిరాకిల్ ఫ్రూట్ అయితేని. ఇంకా ఫ్రూట్స్ అయితే ఏమీ రాలేదు, లెట్యూస్ కూడా వేసుకున్నాను అక్కడక్కడ రెడ్ కలర్ లెట్యూస్ అయ్యాయి. ఇదిగోండి ఇది లక్ష్మణ ఫలము. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కనుక ఇంకా నాకెంత ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ఈల్డ్ కోసం కదండి. కాయ సైజ్ తగ్గింది, ఏంటి ఇంత చిన్నగా వస్తున్నాయి అనిపించింది, కానీ 4-3 వర్షాలు పడేటప్పటికి క్వాంటిటీ ఉండి కొద్దీ పెరుగుతున్నాయి. అంటే సైజ్ కూడా పెరుగుతుంది, క్వాంటిటీ కూడా పెరిగింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం పండించుకుంటున్నామంటే కొంచెం అవి ఉంటాయి ఇవి ఉంటాయి, మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది. అంటే కొంచెం మంచిగా వస్తాయి, కొంచెం బాగోకుండా కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఆర్గానిక్గా పండిస్తున్నాం కదా, అన్నీ కరెక్ట్గా రావాలి, నేల మీద పండించినట్టు రావాలంటే కష్టం మనకు కొంచెం. అయితే మటుకి ఇప్పుడు ప్రస్తుతానికైతే గార్డెన్ అయితే చాలా హ్యాపీగా ఉంది, దాంతోపాటు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. గుమ్మడి పువ్వులండి, గుమ్మడికాయ పిందులు కూడా పెట్టాను, ఈ పాదులు పెట్టాను. ఈ వర్షాకాలం పిందులు బాగానే నిలబడింది ఇది అనుకుంటున్నాను నేను. పాలినేషన్ చేసిన తర్వాత ఈ పువ్వులు కూడా చక్కగా మనం కుకింగ్ చేసుకోవచ్చు అంట. ఉత్తి పువ్వులు ఇవి ఉన్నాయి కదండి మేల్స్, ఈ ఫ్లవర్స్ కూడా మనం ఎగ్ అది వేసుకుని కొంచెం పకోడీ కింద వేసుకున్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకా వెనకాల వచ్చేసరికి జీనియస్ మల్టీ కలర్స్ అన్నమాట. ఇంకా 4-3 వర్షాలు పడేసరికి మొక్కలు ఎంత యాక్టివ్గా ఉంటాయంటే వాటికి ఎంత ఏదో వాళ్ళ అమ్మ వచ్చి దాన్ని పలకరించినట్టే ఉంటుంది వాటికి. ఇదిగోండి కొంచెం ట్రాఫిక్ ఒకటి పెరిగిందండి మాకు, మా ఇంటి పక్కనే రోడ్డు మాట అది. ఎప్పుడు మామూలుగా ఊళ్ళోకి వచ్చేవి ఉండేవి, ఇప్పుడు బస్సులు కూడా వెళ్ళిపోతున్నాయి, దాని ఆ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది మాకు. ఇదిగోండి అట్టి చెట్టు, ఇందుకే ఏం చూపిస్తాను అనుకుంటున్నారు, పీనట్ బటర్ వేసాను కానీ కంపోస్ట్లో అట్టి చెట్టు చచ్చిపోయింది కదా, చిన్న మొలక ఇంత లైట్గా ఉంది, ఇది పోతుందిలే ఆ వేడిక కంపోస్ట్లో అనుకుని ఇంకా వేసేసాను. కానీ 2-3 మొక్కలు వచ్చినాయి, ఓ మొక్క లాగేసాను పోయింది. ఇదిగోండి ఇది మటుకి ఇంక ఎన్నిసార్లు లాగినా వచ్చేస్తుంది. మావారేమో ఉంచే పోనీ అట్టిగా లేస్తుందేమో అంటున్నారు. కింద ల్యాండ్లో ఉన్నాయండి మొక్కలైతే, కానీ ఇప్పుడు ఈ మొక్క సఫర్ అవుతుంది కదా, దీన్ని ఎలా తీయాలో అర్థం కావట్లేదు. ఇంకా మొన్న గాలి వర్షానికి కమలాకాయలు కుండి పడిపోయిందండి, అదిగోండి మొక్క. మొత్తం అన్నీ చూపిస్తున్నాను ఈరోజు మన గార్డెన్ ఎలా ఉంది ఏంటని. అయితే మా కొమ్మి రూపాయి 2 కాయలు అలాగే ఉండిపోయినాయి, ఇంకా నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసేస్తాను. ఇంకా ఈ గూస్బెర్రీ అనేది ఫారంది మనకైతే రాలేదండి. ఇదిగోండి మొక్క బాగుంది. అంటే మరి ఇప్పుడు సీజన్ కాదేమో, ఇది శీతాకాలం కాస్తుందో మరి ఏమో తెలియదు, కానీ ఇదిగోండి పూత వస్తుంది రాలిపోతుంది, పాలినేషన్ అవ్వట్లేదో సెల్ఫ్ పాలినేషన్ ఏదో సంథింగ్ మొత్తం మీద. ఫస్ట్ టైం కదండి నేను కూడా చూస్తున్నాను, మొక్కలను అయితే పోగొట్టకుండా చూసుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికి. చూద్దాం ఈళ్ళు ఏదోటి ఇస్తుంది ఏదోటి ఇవ్వకుండా ఉండలేం కదా అని. ఇంకొకటి చూపిస్తాను మీకు, ఇలా వచ్చేయండి. మీకు గుర్తుందా ఈ మిర్చి నేను రాజమండ్రి నుంచి తీసుకొచ్చానని మీకు ప్లాంట్ చూపించాను కూడా. అప్పుడే కొంచెం పండిన విత్తనాలు ఉంటే ఇందులో వేసానండి. కొంచెం షెమిషేడ్లో ఉండడం వల్ల ఈ మొక్కలు సమ్మర్లో కూడా పెరిగినాయి, చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు. ఆ మొక్క పోయింది కానీ ఆ విత్తనాలు దాసినవి కూడా పోయినాయి, నాకు అసలు కనబట్టలేదు. అయినా ఈ మొక్కలు ఉండడం వల్ల చక్కగా ఈల్డ్ వచ్చింది. ఎంత బాగున్నాయంటే అసలు ఇంకో రకం కూడా వచ్చింది ఇందులో, షార్ట్ టొమాట. అంటే అది పొడుగ్గా ఉంది కదా బుల్లెట్ మిర్చి లాగా. అటు పక్కన ఇటు చూపించినాను ఇదిగోండి, ఇదేమో రౌండ్ వస్తుంది ఈ మిర్చి భలే అనిపించింది. ఒకేసారి 2 రకాలు ఎలా వచ్చినాయా అని. అయితే మొత్తం మీద మరి పాలినేషను మరి గాలికి ఏమైనా మార్పుడు అదే ఉంటాయి కదా, రౌండ్ మిర్చి ఉంటాయి కదా చెర్రీ మిర్చి, ఆ పాలినేషను మరి ఏమో తెలియదు కానీ ఫుల్ హ్యాపీగా ఉందండి. చక్కగా అవి కూడా వచ్చేసినాయి. అంటే ఒక్కొక్క విత్తనం పోయిందంటే బాధ అనిపిస్తుంది, మళ్ళీ దాన్ని కలెక్ట్ చేయడం ఎతకడం అసలు దొరకదు ఒక్కొక్కసారి. అలా నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను విత్తనాలు పోయినా పోతాయేమో అని. ఇప్పుడు అలాగే మంచిగా నాకు ఉపయోగపడింది అనమాట. ఇది ఇప్పుడు అయితే అండి ఇది పెండ్లం అన్నమాట, చూసారా ఎంత బాగా పెరుగుతుందో. పెండ్లం అంటే మా ఇంట్లో అందరి ఫేవరెట్ అన్నమాట, చాలా బాగుంటుందండి. బంగాళదుంపలాగే ఉంటుంది, బంగాళదుంప మీద మంచి టేస్ట్ ఉంటుంది. అయితే మీకు ఇంకొకటి చూపించబోతున్నాను, అసలు ఎన్నాళ్ళైందండి మళ్ళీ నేను అటువంటి హార్వెస్ట్ చేసి. ఇదిగోండి మీకు అక్కడ కనబడుతుంది నాన్న కెమెరాలోకి, ఆనపకాయ కింద చూడండి ఆనపకాయలు. ఇంకొంచెం ఎదరకు పెట్టు, జూమ్ చేయి.
అక్కడ చిన్న అనపకాయ స్టార్ట్ అయిందండి. ఇదిగోండి పైన ఒక పిండి కనబడుతుందా. ఇలా మనకి అనపకాయలు అయితే వర్షాలు పడ్డాయో లేవో, పాదులు ఇవి నేను వేరే దాంట్లో పెట్టినయే మళ్ళీ ఇందులో నాటానమాట. వేరేగా అంటే ఇంతకుముందు కాయ ఉండిపోతే ఆ కాయ అలా ఉంచేసి ఆ విత్తనాలు చల్లాను, చెట్టుకి ఉంచేసాను అనమాట ముదర విత్తనం. అది మొక్కలు వచ్చినాయి, వస్తాయా రావా అనుకున్నాను కానీ వచ్చినాయి. అసలేదు మీకు చూపిస్తాను, ఇది గోంగూర మొక్క. ఇంత పెద్ద మొక్క చూసారా మరి కుండీలో, ఇక్కడ ఉన్నాయి చూడండి గోంగూర మొక్క వెనకాలు దాకున్నాయి. ఈ ఆనపకాయలు చూడండి ఎన్ని కాయలు వరుసటి ఒక దండగుచ్చినట్టు పిందులు మాట, ఎన్ని పిందులు వచ్చినాయి చూసారా. బలం సరిపోవట్లేదు, అదిగోండి 1, 2, 3 చూడు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా. అదిగోండి పిందులు ఎన్ని ఉన్నాయి చూసారా. ఇవి నేను పాలినేషన్ చేయలేదండి, కానీ చేసుకుంటే మంచిది టెర్రస్ మీద, అవే పాలినేషన్ అయినాయి. పిందులు అయితే చాలా ఉన్నాయి, ఇవి ఏమైనా కోస్తే అవేమైనా పెరుగుతాయేమో అనుకుంటున్నాను. చూద్దామండి, ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేసుకుందాము. ప్రస్తుతానికి మన గార్డెన్ పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. ఓ పక్కన గోంగూర మొక్కలు, ఇవి నేను హార్వెస్ట్ చేయలేదు, ఇంకా హార్వెస్ట్ చేసుకుంటాను ఈసారి. వెనకాలేమో ఇంకా చెర్రీస్, అదే చెర్రీస్ అంటున్నాను, వాక్కాయలు. నిజంగా కలిమకాయలు అనుకుంటే మామూలుగా లేవన్నమాట ఈ వాక్కాయలు అయితేని. ఎంత అందంగా ఉన్నాయి చూసారా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. లాస్ట్ ఇయర్ మీద ఇంకా పులుపు అన్నమాట, విపరీతమైన పులుపు. ఈ చెట్టు వర్షాలు పడ్డాయి కదా నాన్న, వర్షాలు పడితే చాలు ఇంకా ఏదో వాళ్ళ అమ్మ పలకరించినట్టే వాటిని. అంత బాగుంటాయి ఇవి నిజంగా. చినుకు చూసావా, ఇప్పుడు కూడా వర్షం పడిందండి. నేను వీడియో తీద్దాం అనుకునేటప్పటికి వర్షం పడుతుంది. ఇదండి ఈరోజు అయితే మన టెర్రస్ మీద కొన్ని మొక్కలు అయితే చూపించాను కదా, పసుపు మొక్కలు నాటాను కదా, అవి కూడా సెటిల్ అయిపోయినాయి. ఒకసారి అటు కూడా చూపించినానా, అదిగోండి మొక్కలన్నీ మంచి హెల్దీగా ఉన్నాయి. అవి పసుపు కొంచెం ఎండ లేకుండా నేను ఇలా ఈ వారంతా పెట్టుకుందాం అనుకున్నాను, కానీ లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు నాకు కొంచెం ఈల్డ్ తక్కువ అనిపించింది. ఇంకా మళ్ళీ వీటిని ఇటు మార్చడం ఎందుకని, ఇంకా అక్కడే ఉంచేస్తాను ఏదైతే అది అవుతుందిలే అని. ఇంకా పాకుతున్నాయండి, కాయలు అవి వస్తున్నాయి కొత్త. ఇంకా మంచి మంచిగా బీరపాదులు, కొంచెం రేర్ వెరైటీస్ కూడా తెప్పించాను. మంచి మంచిగా మళ్ళీ హార్వెస్ట్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ మర్చిపోద్దు ప్లీజ్, లైక్ చేయడం మర్చిపోదండి. నేను ఎంత కష్టపడి చేస్తుంది, ఒక్క లైక్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి గార్డెన్ టూర్ అనేది మీకు చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి అన్నమాట. అంటే ఇంకా మారుతూనే ఉంటాయి కదా, ఈల్డ్ వస్తూనే ఉంటాయి కాబట్టి నచ్చుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.